రారాజు కవితలు. నేను అప్పుడప్పుడు వ్రాసిన కవితల్ని ఒక సంకలనంగా తీసుకొచ్చాను. అవి కొన్ని మీకోసం. మురారిసాయి పల్లవి. ఓ శాంతివనమున విహారీ, ప్రశాంతిని మా మనమున మురారీ. ఓ శాంతివనమున విహారీ, ప్రశాంతిని మా మనమున మురారీ. అక్షరములు నేర్పించే హరివే సాయి, మా గవాక్షములు తెరిపించే శ్రీహరివే సాయి. వేదములు బోధించే బ్రహ్మవేసాయి, మా వేదనలు తొలగించే పరబ్రహ్మవేసాయి. ఈ యుగమున ప్రేమించే దైవమే సాయి, మా గళమున పలికించే నాదమే సాయి. మురారి సాయి, శ్రీహరి సాయి, పరబ్రహ్మవే సాయి, సాయి సాయి. గమనిక: నేను శ్రీ సత్యసాయిబాబా గారిని పుట్టపర్తిలో దర్శనం చేసుకున్న తర్వాత లేపాక్షికి బస్సులో ప్రయాణం అయ్యాను. బస్సులోనే ఈ కవితను వ్రాయటం జరిగింది. విశాఖపట్నం తిరిగి వచ్చిన తర్వాత మరికొన్ని కవితలు వ్రాశాను. అవి సాయి శరణం, సాయిరామ్, హే రామ్, ఓ రామ్, హే భగవాన్, కష్టాలలో ఉన్నానయ్యా, కనికరించి రావయ్యా, కథలెన్నో విన్నానయ్యా, కరుణ చూప రావయ్యా, కనులారా నిన్ను కన్నానయ్యా, కాపాడు నన్ను కన్నయ్యా, కాషాయదారివి నీవయ్యా, కావుము నన్ను కాలయా, కరములెత్తి కొలిచెదనయ్యా, కలియుగ దైవం నీవయ్యా, కలకాలం కీర్తించెదనయ్యా, కృపజోపుగా రావయ్యా. మరో కవిత దర్హాస వదన సాయి. దర్హాస వదనంలో దేవా, దర్శనమిచ్చావా దేవా, ధన్యుడినైతిని దేవా, దయచూపించు దేవా, ప్రేమమూర్తివే దేవా, పుణ్యమూర్తివే దేవా, పావనమూర్తివే దేవా, ప్రియమూర్తివే దేవా, సత్యసాయిబాబా దేవా, నిత్యానందాయ దేవా, ప్రత్యక్ష దైవమే దేవా, నిత్య పూజలందుకు దేవా. మరో కవిత సాయి సేవ. భక్తులారా రారండి, సాయిరామని సేవించండి, భజన చేయగ రారండి, ముక్తిని పొందండి, పీతాంబరాలు కట్టండి, గురువారం గురువుని కొలవండి, తను మరిచి పాడండి, మంత్ర విభూది పొందండి, నగర సంకీర్తన చేయండి, లోక కళ్యాణం గావించండి, స్వామికి హారతి పట్టండి, సాయి దీవెన పొందండి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.